నాలుగారితో మెమరీస్ షేర్ చేసుకోవడానికి ఇప్పుడు యంగ్ అండ్ ఎనర్జెటిక్ సింగర్ శ్రీరామ్ చంద్ర గారు మనతో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హాయ్ శ్రీరామ్ చంద్ర. హలో అండి, నమస్తే. ఫస్ట్లీ నేనైతే మీకు బిగ్ ఫ్యాన్ ని. థాంక్ యూ. అండ్ బాలుగారితో మీకు చాలా మెమరీస్ ఉంటాయి కదా? అవును, చాలా ఉన్నాయండి. యా, బాలుగారితో మీకు చాలా మెమరీస్ ఉన్నాయి. చాలా ఉన్నాయండి. ద బెస్ట్, మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే మెమరీ ఏంటి? అలాంటివి చాలా మెమరీస్ నా అదృష్టవశాత్తు నాకు గుర్తున్నాయి ప్రస్తుతానికి. టు స్టార్ట్ విత్, నేను ఫస్ట్ టైం బాలుగారిని ఫిజికల్గా అంటే ఒక ఐడెంటిటీతో కలిసింది ఇండియన్ ఐడల్ 2010 గెలిచిన తర్వాత. 2011లో నేను బాలుగారు విశ్వనాథ్ గారు కలిసి ఒక కమర్షియల్ యాడ్ చేశాము. ఒక 2 డేస్ షూట్ చేశాము ఒక రియల్ ఎస్టేట్ సో దానికి ఒక కమర్షియల్ యాడ్ చేసినప్పుడు దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ మెట్ బాలుగారు అండ్ విశ్వనాథ్ గారు. ఇద్దరు లెజెండ్స్ తోటి వర్క్ చేసే అవకాశం దక్కింది. సో అప్పుడు నేను కలవడం, తర్వాత బాలుగారు నాకు చెప్పడం, నేను నీకు పర్సనల్గా ఓట్ చేశాను అని నాకు చెప్పడం, ప్లస్ ఆయన క్లోజ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ షేర్ చేసుకోవడం, ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వడం, ఆయనతో కూర్చుని ఒక ఈవినింగ్ అంతా మొత్తం క్రూ, కాస్ట్ అండ్ క్రూ అందరం కూర్చుని జామ్ చేయడం, బాలుగారు పాట పాడడం, నేను పాట పాడడం, సో ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ 2011లో స్టార్ట్ అయింది. తర్వాత మన ఈటీవీ స్వరాభిషేకంలో చాలా చాలా షోస్ మేము ట్రావెల్ అయ్యి అబ్రాడ్, యుఎస్, యూకే అన్నీ ట్రావెల్ అయ్యి చాలా షోస్ చేశాము. ఇండియాలో కూడా మన రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయనతో స్టేజ్ పంచుకోవడం, సో ఇలాంటివి ప్రత్యక్షంగా. పరోక్షంగా అంటే నేను చిన్నప్పటి పుట్టినప్పటి నుంచి అంటే పుట్టిన పెరిగిన తర్వాత సాంగ్ నేర్చుకోవాలి అంటే నాకు గైడ్ లాగా బాలుగారి సాంగ్స్ వినేవాడిని అనమాట. తెలుగులో క్లాసికల్ సాంగ్స్ అంటే ఘంటసాల గారు, అదే కొంచెం ఫీల్ ఉండి న్యూ ఏజ్ సాంగ్స్ అంటే బాలుగారు. సో నాలాంటి నాకు ఎస్పెషలీ బాలుగారు వాజ్ అ గైడ్ ఇండైరెక్ట్లీ అంటే ఏకలవ్యుడు లాంటి శిష్యుడు అనమాట నేను. సో హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. తర్వాత అదే లాస్ట్ 10 ఇయర్స్లో ఆయన కలవడం, ఆయనతో పాటు ట్రావెల్ చేయడం, సో ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. బట్ అంటే అంతే, ఇంకా అలా జీవితాంతం గుర్తుండిపోతుంది అనమాట. సో ఐ రియలీ మిస్ హిమ్ అండ్ వి ఆల్ మిస్ బాలుగారు. అండ్ ఇలాంటి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ద్వారా మా సింగర్స్ అందరినీ పిలిచి బాలుగారిని స్మరించుకోవడం, ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ చేయడానికి చాలా థ్యాంక్ యూ చెప్తాను నేను. హూ ఆర్ ది ఆర్గనైజర్స్ సార్, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ మాధవ సురేష్ గారికి బిగ్ థ్యాంక్ యూ సార్ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ అ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. శ్రీరామ్ చంద్ర గారు అయితే బాలసుబ్రహ్మణ్యం గారితో ఒక స్పెషల్ రిమార్కబుల్ మెమరీస్ అయితే అపార్ట్ ఫ్రమ్ ద సింగింగ్ యాడ్స్లో కూడా పార్టిసిపేట్ చేయడం వల్ల బాలుగారితో స్పెషల్ మెమరీస్ని అయితే ఈరోజు మనతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.